వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ మీకు ముందుకు రావడం జరిగింది ఒక అప్లికేషన్ ఇచ్చారు ఈ అప్లికేషన్ కానీ మీరు ఫిల్ అప్ చేసి చెప్పినటువంటి అడ్రస్ కానీ మీరు సెండ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు అలానే తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఓకే అయితే ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు లింక్ కావాలి అనుకున్న వాళ్ళు కింద లో కామెంట్స్ లో మీకు లింక్ ఇచ్చారు అక్కడి నుంచి కూడా రీడౌట్ చేయొచ్చు ఇప్పుడు వరకు మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కాకపోతే అక్కడ కూడా జాయిన్ అయ్యారంటే ఇలాంటి రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న జాబ్ అప్డేట్ ఎక్కడ రిలీజ్ అయినా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా నేను ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అంటే ఈ అప్డేట్ ఇస్తున్నాను అక్కడ చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది లింక్ అనేది కింద ఇచ్చాను లేకపోతే టెలిగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళేసి తెలుగు జాబ్ పాయింట్ మన ఛానల్ పేరు సర్చ్ చేశారంటే మన ఛానల్ సేమ్ లవ్గా వస్తుంది అక్కడ మీరు జాయిన్ అవ్వండి రోజు వచ్చినట్టు అప్లికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే మీరు ఏం చేయాలి అవసరం లేదు ఒక అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ కింద ఉంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మీ పేరేంటి ఆ తర్వాత మనకు అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ ఇక్కడ రాయాలి క్యాస్ట్ ఏంటి ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఇక్కడ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇవ్వడం జరిగింది ఉమెన్స్ వాళ్ళకి ఏమిటంటే ఆ ఫీజ్ అనేది కూడా లేదండి ఎలాంటి ఫీజ్ అనేది కూడా లేదు ఇక్కడ లేటెస్ట్ గా తీసుకున్న సెల్ఫ్ అటెస్ట్మెంట్ అనేది మీరు సిగ్నేచర్ చేయాలి అంటే మీ సిగ్నేచర్ ఏదైతే ఉందో ఆ సిగ్నేచర్ చేసి ఏ డేట్ మీరు సిగ్నేచర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్ నుంచి మీ కానీ చూసుకుంటే ఎనీ ఫుల్ కోర్సెస్ కూడా కేవలం నైన్టీ నైన్ రూపీస్ కు మాత్రమే కల్పించడం జరుగుతుంది ఈ బంపర్ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ అనేది యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే అందరు కూడా షేర్ చేయండి ఎందుకంటే కేవలం నైన్టీ నైన్ రూపీస్ అండి ఇలాంటి ఆఫర్ అనేది రాబోదు ఇంకా రాదు కూడా అండి కాబట్టి ఉన్నటువంటి ఆఫర్ ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఇక్కడ మీకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు అలానే ఎస్ఎస్సి కావచ్చు సిజిఎల్ కావచ్చు సిహెచ్ఎస్ఎల్ కావచ్చు అలానే డిఓ కావచ్చు బ్యాంకింగ్ కావచ్చు జిడి కానిస్టేబుల్ కావచ్చు అంటే ఈ రోజు నుంచి తొమ్మిది డిసెంబర్ వరకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు అలానే ఈ ఆఫర్ అనేది బంపర్ ఆఫర్ అనేది ఇక్కడ మీకు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టువల్ మంత్స్ అనేది ఈ ఆఫర్ ఎక్కడ కూడా మీకు దొరకదండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవడానికి ఆశిస్తున్నాను అలానే మీకు ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నాను చూడండి స్క్రీన్ స్కాట్ మీరు తీసుకోవచ్చు అలానే లింక్ అనేది కింద లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళేసి విఎమ్ఆర్ లాజిక్ అని మీరు సర్చ్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది వస్తుంది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడ మీకు ఉంటుందండి ఓకే ఇంకా ఏదైనా ఈ వీడియోలో మీకు డౌట్ ఉన్న కామెంట్స్ అండి డేట్ అనేది కింద వేస్తే అది సెల్ఫ్ అటెస్ట్మెంట్ అంటారు అలా మీరు చేయాలి ఫోటో అతికించిన తర్వాత ఓకే ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ ఏంటి ఆ తర్వాత ఫుల్ అడ్రస్ ఏంటి ఆ తర్వాత మనం చూసుకుంటే నేషనల్ ఏంటి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ తర్వాత మీకు మనకు ఇప్పటివరకు గూగుల్ వెళ్ళేసి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది సర్చ్ చేశారంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు ఇయరు ఆ తర్వాత మంత్ డే కూడా అక్కడ ఇస్తుంది అది రాయండి ఆ తర్వాత మీకు ఏ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేస్తున్న ఆ క్వాలిఫికేషన్ ఇక్కడ రాయండి ఆ తర్వాత మనకు టెక్నికల్గా మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ ఉన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే అది కూడా ఇక్కడ రాసినట్లయితే మీకు ఫిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఫిల్ అప్ చేసి ఆ తర్వాత మీరు ఒక సిగ్నేచర్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేసినట్లయితే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది ఇక్కడ మీరు క్లియర్గా అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండులో మీకు లేటెస్ట్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు ఎనిమిదో తేదీన మనకు అప్డేట్ ఇచ్చారు తేదీ నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ వరకు ఇక్కడ మీరు అప్లై నీ చేసుకోవాలి ఆఫ్లైన్లో ఓకే ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు డిఫరెంట్ డిఫరెంట్గా టోటల్ స్కిల్డ్ ఆర్టిస్ట్ అనేసి ఇక్కడ గ్రూప్ సింట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది అంటే ఎంబి మెకానికల్ కావచ్చు ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కావచ్చు అలానే కాపర్ అలానే చూసుకుంటే స్కిల్డ్ వర్కర్ అనేసి ఇక్కడ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది టోటల్ గా ఏడు పోస్టులు అయితే ఉన్నాయండి ఓకే అయితే ఇందులో అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి సాలరీ మీరు కానీ చూసుకుంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల మధ్యలో ఉంటుంది లెవెల్ టూ లో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు ఇక్కడ ఏజ్ లిమిట్స్ కానీ చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల రెండు నాటికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలానే ఎస్సీ ఎవరైనా అప్లై చేస్తున్నది ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళు అప్లై చేస్తున్నది ప్లస్ త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సన్స్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఓకే అయితే ఎవరైతే ఇందులో అప్లై చేయాలి అనుకుంటున్నారో ఎయిత్ క్లాస్ అండ్ అబు అంటే ఎయిత్ క్లాస్ చదివిన వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు లేకుంటే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు ఇక్కడ ఈజీగా అప్లై నేను చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ వాల్యూడ్ అయినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీ దగ్గర ఉండాలి అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అందులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఎంవి అంటే మీకు మోటార్ మెకానికల్ సంబంధించి నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడ ఉండాలని తెలియజేస్తున్నారు అంటే మనకి ఏంటంటే మోటార్ వెహికల్స్లో కానీ అలానే మీకు లైట్ వెహికల్లో కానీ నార్మల్గా నాలెడ్జ్ అనేది ఉండాలి అది రిపేర్ అయిపోతే అది ఎలా మీరు బాగు చేస్తారనేది మీకు తెలిసి ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే అందులో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా అందులో మీ దగ్గర ఏదైనా సర్టిఫికేట్ మీరు పెట్టినడితే వాళ్ళకి ఎక్కువ ఫిఫరెన్స్ అనేది ఇస్తారండి ఇప్పటివరకు మీరు అని చూసుకుంటే ఇక్కడ టోటల్గా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీకు స్కిల్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే కంప్యూ మనకు కంప్లీట్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చేయాలి ఎలా చేయండి మీ పని ఏంటంటే ఫస్ట్ మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేస్తున్నప్పుడు అప్లికేషన్ ఫామ్లు మీరు ఇంగ్లీష్ యూజ్ చేయచ్చు లేకపోతే హిందీ యూజ్ చేయచ్చు తమిళ అనేది యూజ్ చేయొచ్చు అని తెలియజేస్తున్నాను మనం తెలుగు మాత్రం యూజ్ చేయకండి అందరికైనా బెస్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఇక్కడ మీరు ఫిల్ అప్ చేసి సెండ్ చేయండి ఓకే అయితే వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా మీరు ఏం చేయాలంటే అప్లికేషన్లో అతికించండి అలానే ఒకటి ఎక్స్ట్రా కూడా మీరు పెట్టండి ఆ తర్వాత పోస్టర్ ఆర్డర్ ద్వారా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ ఫీజ్ అనేది ఉంటుంది అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళు అప్లై చేస్తున్న వాళ్ళకి ఆ ఫీజ్ అనేది కూడా లేదని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే ఇక్కడ మీరు సెండ్ చేయాలి ఆల్ మీరు ఏంటంటే డాక్యుమెంట్ ఏమేమి పెడుతున్నారో అన్ని కూడా సెల్ఫ్ అటెస్ట్మెంట్ అనేది చేయాలని తెలియజేస్తున్నారు ఓకే వితౌట్ సెల్ అటెంట్ మీరు చేసినట్లయితే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఓకే ఓవరాల్ ఇక్కడ మీరు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ అడిగినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సెండ్ చేయాలి అన్నీ కూడా ఫోటో కాపీ తీయండి ఆ తర్వాత మీ సెల్ఫ్ అట అంటే అటాచ్మెంట్ అంటే మీ సిగ్నేచర్ చేసి చెప్పినటువంటి అడ్రస్కి మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే అలానే మరొక పాయింట్ ఏమిటంటే ఇక్కడ మీకు ఇచ్చారు ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవి కూడా మీరు సెండ్ చేయకూడదని వాళ్ళు తెలియజేస్తున్నారు మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఏంటంటే మనకు అన్నీ కూడా జస్ట్ మీరు ఏమిటంటే ఫోటో కాపీ తీయాలి ఆ తర్వాత అన్నింటిలో కూడా మీ సిగ్నేచర్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీ సెల్ఫ్ అటసిమెంట్ అనేది కూడా ఒకటి మీ ఎనవలప్ అనేది కూడా ఇక్కడ మీరు పెట్టాలని తెలియజేస్తున్నారండి ఓకే ఆ తర్వాత అప్లికేషన్లో అన్నీ కూడా ఇక్కడ చూడండి ఏజ్ ప్రూఫ్ సంబంధించి టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు ఆ తర్వాత మీకు ఏమంటే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవేవి మీ దగ్గర ఉన్నాయి అన్ని టెక్నికల్ సంబంధించి ఏదైనా ఉన్నట్లయితే అది డ్రైవింగ్ లైసెన్స్ అనేసి ట్రేడ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావచ్చు ఆ ఎస్ఈఎస్టీ వాళ్ళకి సంబంధించి క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు ఈ డబ్బు వాళ్ళు అప్లై చేస్తున్న ఆ సర్టిఫికేట్ కావచ్చు అన్ని కూడా ఇక్కడ మీరు సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే ఏ అడ్రస్ సెండ్ చేయాలి మీరు కానీ చూసుకుంటే ఈ అడ్రస్ అనేది సెండ్ చేస్తే సరిపోతుంది స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఏ నెల అంటే నెక్స్ట్ మంత్ తొమ్మిదో తేదీ లోపల ఇక్కడ మీరు సెండ్ చేస్తే సరిపోతుంది ఓకే వితౌట్ అలా సెల్ పర్టిస్మెంట్ చేసినట్లయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది తెలియజేస్తున్నారు అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి ఈ కింద ఇస్తున్నాను ఈ పీడిఎఫ్ అనేది కూడా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి అర్హులు అయితే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది తెలుగు జాబ్ పాయింట్ ద్వారా ఫ్రెండ్స్ సంబంధించి మూడు నాలుగు జిల్లాలో మనకు రిలీజ్ కావడం జరిగింది దాని గురించి ఒకసారి చూద్దాం మీ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ లైక్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ క్లిక్ చేసినట్టు లేటెస్ట్ జాబ్ అప్డేట్ ఫ్రీగా మొబైల్ లో పొందుతారు ఫ్రెండ్స్ నిన్న మీరు కానీ చూసుకుంటే వైఎస్ఆర్ డిస్టిక్ నుంచి వస్తానని నేను తెలియజేయడం జరిగింది అలానే మరిన్ని మూడు జిల్లాలో మీకు రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మహిళలు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఆశా వర్కర్కి ఓకే వార్డు లేదా మీరు ఏంటంటే ఆ సిమ్లో మీరు వర్క్ అంటే ఆ సిమ్లో మీరు నివసిస్తుండాలి వివాహమై ఉండాలి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి ఆత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ వితంతులు కావచ్చు విడాకులు తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు భర్త చనిపోయినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తున్నారు మీ ఊళ్ళో కానీ మీ విలేజెస్లో కానీ ఉన్నట్లయితే తెలియచేయండి దీనికి సంబంధించిన లింక్ ఆల్రెడీ నేను మార్నింగ్ అనేది మీకు సెండ్ చేశాను టెలిగ్రామ్ లో ఇప్పటివరకు మీరు టెలిగ్రామ్ లో జాయిన్ కాబట్టి అక్కడ కూడా జాయిన్ అవ్వండి ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు మొబైల్లో ఫ్రీగా మీరు పొందుతారండి కేవలం ఇక్కడ టెన్త్ క్లాస్ అర్హత మీరు అప్లై అని చేసుకున్నట్లయితే తెలుగు చదవడం రాయడం వచ్చినట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది కేవలం మీరు అప్లై చేసుకున్నట్లయితే టోటల్గా వన్ వీక్లో మీరు జాబ్ అనేది పొందవచ్చును అలానే పదివేల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది కూడా ఇస్తారండి అంటే మీరు మీ దగ్గర ఉన్నటువంటి వార్డు లేదా సచివాలయ అండర్లో మీరు వర్క్ అనేది చేస్తారు కాబట్టి చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో అనేది వెళ్తుంది అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కి అందరూ కూడా షేర్ చేశారండి దీనికి సంబంధించిన అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇస్తున్నాను అక్కడి నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి ఇలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడుతూ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతారు